జనసేన పార్టీకి ఎవరు నడుపుతున్నారు అంటే ఆయన మాట్లాడతాడు జగన్ మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నాను అని మాట్లాడుతున్నాడు ఆయన ప్రజల డబ్బుని జగన్ మోహన్ రెడ్డి గారు పంచుతున్నాడు గానీ ఈ సొంత డబ్బేం ఇవ్వట్లేదు కదా అని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి గవర్నమెంట్ నడిపితే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఏమిటండి ఎవరండి వీళ్ళు నేను చేసిన రోడ్ల మీద నడుస్తున్నారు నేను ఇచ్చిన కరెంట్ వెలిగించుకునే బతుకుతున్నారు నేను ఇచ్చిన గ్యాస్ బండ్ మీద వంటొడుకు బతుకుతున్నారు నేను ఇచ్చిన పంపు నీళ్ళలో పట్టుకొని మంచినీళ్ళు తాగుతున్నారు నేను ఇచ్చిన రేషన్ బియ్యం తిని బతుకుతున్నారు నాకు ఓటే రాండి అని సిగ్గు లేకుండా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ గారు మీరు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి హోదాలో నేను బటన్ నొక్కి జనాలకు సరాసరి డబ్బులు పంపిస్తున్నాను జనం సొమ్ము జనానికి ఇస్తున్నానని చెప్తున్నాడు లంచాలకి తావు లేకుండా జన్మభూమి కమిటీ లాంటి దగుల్బాజీ కమిటీలు బ్రోకర్ కమిటీలు లేకుండా పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు కలిసి దోచుకున్నటువంటి కమిటీల ద్వారా దోపిడీ కమిటీలు లేకుండా మీరున్నప్పుడు జరిగినటువంటి తంతులు దోపిడీలు దగుల్బాజీ పనులు లేకుండా నేను బటన్ నొక్కి జనం సొమ్ము జనానికి పంపిస్తున్నానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు మరి ఏమైంది నోరు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు నేను ఇచ్చాను డబ్బులు అన్ని మోసాలు చేసి నేను ఓటేస్తే మీరు నడుస్తారా నాకు ఓటేనోళ్ళు ఇట్లాంటి దగుల్బాజీ మాటలు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు నీ నోరు ఏమైపోయింది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వాళ్ళ చేత ఆంధ్ర కొడకల్లారా తెలంగాణ వాళ్ళ చేత ఆంధ్ర కొడకల్లారా అని తిట్టించుకున్న తర్వాత కూడా మనలో పౌరుషం రాకపోవడం బాధాకరం పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడండి తెలంగాణ వాళ్ళ చేత ఆంధ్ర కొడకల్లారా అని తిట్టించుకున్న తర్వాత కూడా మనకి పౌరుషం రాకపోతే చాలా బాధాకరం అసలు కేసీఆర్ శంఖనాకేతన దేవుడు కేసీఆర్ కాళ్ళ దగ్గర కూర్చుని నాకు టికెట్లకు రేట్లు ఇవ్వు నాకు గేట్లు ఎత్తాయి బ్లాక్లు అమ్ముకుంటానని చెప్పి సినిమా సినిమాకి వెళ్ళి పక్క కాళ్ళు చేతులు పట్టు పిసుకుతున్నది ఎవరు కేసీఆర్ ఈరుడు సూర్యుడు ఎంత నీచం అంటే భారతీయ జనతా పార్టీతో బంధం అంచుకుని భారతీయ జనతా పార్టీతో బంధం ఉంచుకుని కూడా కేసీఆర్తో అక్రమ సంబంధం పెట్టుకుని కేసీఆర్కి ఓట్లేయమని చెప్పని నికృష్టంగా నిర్లజ్జగా కేసీఆర్కి ఓటేయమని చెప్పి చెప్పినోడు ఎవడు ఎవడంటున్నా గులాబీ జెండాని బ్యాట్ పాకెట్లో పెట్టుకుని హైదరాబాద్లో తిరుగుతున్నది ఎవరు గులాబీ జెండాని వెనక జేబులో పెట్టుకుని తిరుగుతున్నది ఎవడు హైదరాబాద్లో తిరుగుతున్నాడు ఎవడు హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని అవమానకరంగా మాట్లాడుతుంటే తిరిగి హరీష్ రావును తిడతంటే హరీష్ రావు మీద ఏకవాలకుండా వచ్చేస్తున్నది ఎవరు ఎవడు ఈ సొల్లు కౌర్లని చెప్పేది పవన్ కళ్యాణ్ ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ మాటలు మాట్లాడతాడు హైదరాబాద్లో ఉంటే ఆ మాట ఏ రోటి కాడ ఆ పాట ఎక్కడ దంచుతుంటే అక్కడ ఆ పాట పాడతాడు హైదరాబాద్లో బతుకుతుంటే హైదరాబాద్లో షూటింగ్లు చేసుకుంటుంటే హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటే అక్కడ మాత్రం అక్కడ పాట పాడతాడు ఇక్కడికి వచ్చి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర కొడకల్లారా మరి నువ్వు రోజు వాళ్ళ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి కూర్చుంటున్నావు వాళ్ళని ఓటేయమని ఎందుకు చెప్తున్నావు హరీష్ రావుని ఏమనకూడదని ఎందుకు అంటావు ఆయన ఇరిగేషన్ మంత్రి పెద్దవాడు అది ఇదే ఎవరికి పెద్ద నా నేలని నా గడ్డని అన్నాక ఎవరికి పెద్ద అక్కడొచ్చి ఆ సొల్లు కబుర్లు ఇక్కడికి వచ్చి ఈ సొల్లు కబుర్లు